మాజీ మంత్రి రోజా యాంకర్ శ్యామలకు వైసీపీ కీలక పోస్టులు ఇచ్చింది. వారిద్దరిని అధికార ప్రతినిధులుగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వంపై దూకుడుగా విమర్శలు చేసేందుకు వారిద్దరికి పెద్ద బాధ్యత అప్పగించారు జగన్. రోజా కాస్త ముందు వెనక ఆలోచిస్తున్నా ఆల్రెడీ శ్యామల రంగంలోకి దిగారు. పెళ్లికి బెచ్చం కూడా పెట్టని తండ్రి కొడుకులు అంటూ ఆమె విమర్శలు మొదలుపెట్టారు. అయితే శ్యామలకు అంతే గట్టిగా టీడీపీ నుంచి కౌంటర్లు పడుతున్నాయి. పెళ్లికి బెచ్చం పెట్టని వాళ్ళు వైఎస్ఆర్ జగన్ అని, ప్రభుత్వం సొమ్ముతో పథకాలిచ్చారు కానీ తమ జేబులో నుంచి ఒక్క రూపాయి కూడా వారెప్పుడూ జనాలకి ఇవ్వలేదు అని టీడీపీ నేతలు అంటున్నారు. శ్యామల విమర్శించింది వైసీపీ నేతల్ని అని కౌంటర్ ఇస్తున్నారు. వైసీపీలో పేరుకి మహిళా నాయకులు చాలామందే ఉన్నారు. ప్రత్యర్థుల్ని విమర్శించడంలో వారికి అంత సీన్ లేదని తేలిపోయింది. మంత్రి పదవులు తీసుకున్న నాయకులు అధికారం పోయిన తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఆ మాటకు వస్తే వివిధ కార్పొరేషన్ పదవులు తీసుకున్న మహిళా నేతలు కూడా సైలెంట్గా ఉన్నారు. దీంతో జగన్ మళ్ళీ ఆ ఇద్దరిపైనే ఆధారపడాల్సి వచ్చింది. మాజీ మంత్రి రోజా కొన్నాళ్ళు పార్టీకి దూరంగా ఉన్న ఆమెకు అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా అవకాశం ఇచ్చారు జగన్. దీంతో రోజా కూడా ఈ మధ్య విమర్శల డోస్ పెంచారు. తరచూ ట్విట్టర్లో కూడా విమర్శలు చేస్తున్నారు. ఇక శ్యామల విషయానికే వద్దాం. యాంకర్ శ్యామల ఎన్నికల టైంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పవన్కి సంబంధించి ఓ పిట్ట కథ కూడా చెప్పారు. వైసీపీ నేతల కంటే ఎక్కువగా శ్యామలే విమర్శలు ఎక్కువ పెట్టారు. అప్పట్లోనే శ్యామలకి టీడీపీ కౌంటర్లు ఇచ్చింది. తీరా పార్టీ ఓడిపోవడంతో శ్యామల కూడా సైలెంట్గా ఉంటారు అని అనుకున్నారంతా. కానీ మిగతా నాయకుల్లాగా ఆమె సైలెంట్గా లేరు. పార్టీతోనే జర్నీ చేసేందుకు ఇష్టపడ్డారు. దీంతో జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిధి హోదా ఇచ్చారు. శ్యామల అధికార ప్రతినిధి కాగానే ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియో తర్వాత సోషల్ మీడియాలో అస్సలు రచ్చ మొదలైంది. శ్యామల పాత వీడియోలు, ఆమె చేసిన రీల్స్ అన్నీ బయటకు తీస్తున్నారు టీడీపీ అభిమానులు. వివిధ సినిమా ఫంక్షన్లలో ఆమె హాట్ హాట్ స్టేట్మెంట్స్ని కూడా బయటకు తీస్తున్నారు. అలాంటి శ్యామలకు వైసీపీ అధికార ప్రతినిధి హోదా ఇవ్వటం సమంజసమేనా అని, ఆ పార్టీలోని ఇతర నాయకులతో ఆమె పోటీ పడతారు అని సెటైర్లు వేస్తున్నారు. ఇటీవల వైసీపీ తరఫున మీడియా డిస్కషన్లకు వెళ్తున్న నేతలు పెద్దగా పార్టీ వాయిస్ వినిపించలేకపోతున్నారు. కేవలం సాక్షి మీడియాలో కూర్చొని మాట్లాడినంత మాత్రాన లాభం లేదు అని వారికి కూడా తెలిసిపోయింది. అందుకే ప్రత్యేకంగా కొంతమందిని అధికార ప్రతినిధులుగా నియమించారు జగన్. మహిళా కోటాలో అధికార ప్రతినిధులుగా ఎంపికైన రోజా శ్యామల వల్ల వైసీపీకి ఏమాత్రం ప్రయోజనం ఉంటుందో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.